విశాఖ జిల్లా కే కోటపాడు ముప్పే పడకల ఆసుపత్రిలో డాక్టర్లు కొరతను వెంటనే నివారించాలని లాంగ్ లీవ్లు డిప్యూటేషన్లపై వెళ్లిన డాక్టర్లను వెనుకకు రప్పించాలని సీపీఎం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోగులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ పోస్టు వెంటనే భర్తీ చేయాలని శానిటైజర్ వర్కర్స్ సెక్యూరిటీ గార్డులు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని సీపీఎం పార్టీ నాయకులు పేర్కొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, సీపీఎం కే కోటపాడు మండల కార్యదర్శి డొంగల ముత్యాల నాయుడు, గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎర్ర దేముడు, రైతు సంఘం నాయకులు జే సన్నిబాబు ఆసుపత్రిని సందర్శించారు. డాక్టర్ సునీల్ వివరాలు అడిగి తెలుసుకుని ఆసుపత్రిని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. పేదలు అందించే వైద్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముప్పై పడకల ఆసుపత్రిలో 9 మంది డాక్టర్లు ఉండవలసి ఉండగా ఇందులో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ సరిత, ఫిజీషియన్ మరియు గైనకాలజిస్ట్ సెలవు డిప్యూటేషన్లపై వెళ్లిపోవడం జరిగిందన్నారు. సర్జన్ లేకపోవడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి కేజీహెచ్ కు పంపిస్తున్నారని తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ లేక ఐసీటీసీ బ్లడ్ బ్యాంక్ వర్కర్స్ చేత వైద్య పరీక్షలు చేయిస్తున్నారని తెలిపారు. 3 ఫార్మసిస్ట్ పోస్టులు అవసరం ఉండగా ఒక్కరు చేత పనిచేస్తున్నారని అన్నారు. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ అటువంటిది పూర్తిగా ఖాళీగా ఉంది. ఇక్కడ ఏదైతే ఎయిడ్స్ సంబంధించినటువంటి వర్కరు, అదే బ్లడ్ వర్కర్తో చేత ల్యాబ్ టెక్నీషియన్ వర్క్ అటువంటిది ఇక్కడ చేయించుకోవడం జరుగుతూ ఉంది తప్ప ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ పూర్తి ఖాళీగా ఉంది. ఫార్మసిస్ట్ పోస్టులు అటువంటివి ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 9 మంది డాక్టర్లు ఉన్నారు, 6 డాక్టర్లు ఉన్నారు, 6గురిలోనే ఇద్దరు లాంగ్ లీవ్ పెట్టారు. లాంగ్ లీవ్ పెట్టినటువంటి డాక్టర్ కూడా సర్జన్ ఏదైతే ఉందో సర్జన్ అటువంటిది ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంది. సర్జన్ అటువంటి ఇక్కడ జరగట్లేదు. అనకాపల్లి విశాఖపట్నం పంపించేటటువంటి జరుగుతూ ఉంది. ఒక డాక్టరు డిప్యూటేషన్ మీద వెళ్ళిపోవడం అటువంటి జరిగింది గోపాలపట్నం. కాబట్టి లాంగ్ లీవ్, అదేవిధంగా డిప్యూటేషన్ పోస్టులు ఏదైతే ఉన్నాయో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది, ప్రధానంగా ఇక్కడ ఉన్న శానిటరీ వర్కర్స్కి 4 నెలలు పెట్టి గతంలో జీతాలు ఇవ్వలేదు, 3 నెలలు పెట్టి ఇప్పుడు జీతాలు ఇవ్వలేదు. వాళ్ళ చేత వెట్టి చేకరేటువంటిది ప్రభుత్వం చేయించుకుంటూ ఉంది. దీంతోపాటు సెక్యూరిటీ గార్డులు 4 ఉన్నారు, 4కి 3 నెలలు పెట్టి సక్రమంగా జీతాలు ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఆ విధంగా చూసినప్పుడు హాస్పిటల్ అంతా కూడా ఈరోజు అసౌకర్యాలతో కొట్టుమిట్లాడుతూ ఉంది. 50 పడకల హాస్పిటల్గా ప్రభుత్వం అప్గ్రేడ్ చేస్తామని చెప్పింది, కాంట్రాక్ట్కి ఇచ్చారు, కాంట్రాక్ట్ సక్రమంగా వర్క్ చేయట్లేదు. నత్తనడకన పనులు అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా చూసినప్పుడు మొత్తంగా హాస్పిటల్ అటువంటిది సతమతం అవుతూ ఉంది. భోజన సౌకర్యం అటువంటిది సక్రమంగా లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కోవిడ్ పేషెంట్లు ఈరోజు రేపు వస్తే ఏ విధంగా హాస్పిటల్ ట్రీట్ చేస్తారంటువంటిది చూస్తే చాలా ప్రమాదకరంగా ఈరోజు కోవిడ్ అటువంటిది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముందస్తుగా కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి వెంటనే పరీక్షలు చేసి కోవిడ్ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని ఈరోజు అప్గ్రేడ్ చేసినా కానీ డాక్టర్ పోస్టుల్లోనే కొరత అంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే సర్జన్ పోస్ట్ ఉందో సర్జన్ పోస్ట్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు అంటే చేయాలి. ఆ విధంగా సర్జన్ డిప్యూటేషన్ రద్దు చేయాలని చెప్పేసి మేము సీపీఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.